ఏంటనే ప్రెసిడెంట్ గారు మనుషులు పెట్టి చేయించాల్సిన పనులు మీరే చేస్తున్నారా? ఏం చేస్తున్నాను బాబు? నమస్కారం. నేను ఎస్వి కొట్టం సర్పంచ్ అండి. ఏదో ప్రజలను ఏదో ప్రజలు మేలు చేద్దామన్న ఉద్దేశంతో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం మాకు మా దురదృష్టం ఏంటో కానీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సీఎం దొరికాడు. మా అకౌంట్లో పంచాయతీ నిధులు ఉన్నటువంటి అకౌంట్లో డబ్బులు కూడా దొంగిలించి పట్టిపోయిన పరిస్థితి ఉంది. వేళ మళ్ళీ డ్రైన్లు వేయాలన్నా కుళాయిలు వేయాలన్నా కనీసం రూపాయి అకౌంట్లో ఉన్న దాఖలాలు లేవు. అలాంటిది మరి మమ్మల్ని నమ్మి వేసినటువంటి ప్రజలకి మేమేం సమాధానం చెప్పాలి? ఇంకో డ్రైన్లు ఎలా ఊడిపోయి ఉన్నాయి, ఇలా ఊడిపోయి ఉన్నట్టు మరి జనాలు బయట తీద్దామంటే డబ్బులు లేవు. మరి మహానుభావుడు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి నిధులన్నా ఉంచుతాడు అనుకుంటే వాటిని కూడా దొంగతనం చేసి పట్టుకుపోతున్నాడు. ఈ యజమానే దొంగ అయితే ఇంకేం చేయగలం? పరిస్థితి ఎలా ఉంది? మమ్మల్ని నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలకు మేము సమాధానం చెప్పగలం? మేమే తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ డ్రైన్ లేటి కుళాయి లేటి ఆఖరికి ఈద్ బలి వేసే పరిస్థితి కూడా లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ పంచాయతీలో ప్రెసిడెంట్ పరిస్థితి ఎలా ఉందంటే అగమ్యగోచరంగా ఉంది. అడుపు తినే పరిస్థితి ఉంది. చేపలు అమ్ముకున్నోడు ఒకడు, కూలిపోయాడు ఒకడు, ఇలా మేమేమో డ్రైన్లు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఉంది. మరి గతంలో చాలామంది సీఎంలు చూసాం, ఈ పరిస్థితి ఏ రోజు లేదు. ఆ రోజు డ్రైన్లు వేయాలన్నా రోడ్లు వేయాలైనా అలాగే బల్బులు వేయాలన్నా బ్రహ్మాండ పంచాయతీ నిధులతో చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈవేళ మేమే సొంతంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మేము పంచాయతీ సర్పంచం ఏమో తెలియదు, లేదా గ్రామ సేపర్లో ఏమో తెలియదు పరిస్థితిలో ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది బాబు? మీకు ఎలాగంటే ఉండొచ్చు కానీ మా ప్రజల కోసం మీ చేయికి తప్పట్లేదు. ఈ సూచనలు మరి ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే ఏం చెప్తాం, సిగ్గుపడుతున్నాం. ఈ సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం ఇస్తున్నాం. మేము కూడా సర్పంచ్లుగా ఉన్నాం. ఏంటంటే ప్రెసిడెంట్ గారు మనుషులు పెట్టి చేయించాల్సిన పనులు మీరే చేసేస్తున్నారా? ఏం చేస్తున్నాను బాబు? నమస్కారం. నేను ఎస్వి కొట్టం సర్పంచ్ అండి. ఏదో ప్రజలను ఏదో ప్రజలు మేలు చేద్దామన్న ఉద్దేశంతో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి సీఎం మాకు మా దురదృష్టం ఏంటో కానీ ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సీఎం దొరికాడు. మా అకౌంట్లో పంచాయతీ నిధులు ఉన్నటువంటి అకౌంట్లో డబ్బులు కూడా దొంగిలించి పట్టిపోయిన పరిస్థితి ఉంది. వేళ మళ్ళీ డ్రైన్లు వేయాలన్నా కుళాయిలు వేయాలన్నా కనీసం రూపాయి అకౌంట్లో ఉన్న దాఖలాలు లేవు. అలాంటిది మరి మమ్మల్ని నమ్మి వేసినటువంటి ప్రజలకి మేమేం సమాధానం చెప్పాలి? ఇంకో డ్రైన్లు ఎలా ఊడిపోయి ఉన్నాయి, ఇలా ఊడిపోయి ఉంటే మరి జనాలు బయట తీద్దామంటే డబ్బులు లేవు. మరి మహానుభావుడు ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చినటువంటి నిధులన్నా ఉంచుతాడు అనుకుంటే వాటిని కూడా దొంగతనం చేసి పట్టుకుపోతున్నాడు. ఈ యజమానే దొంగ అయితే ఇంకేం చేయగలం? పరిస్థితి ఎలా ఉంది? మమ్మల్ని నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలకు మేము సమాధానం చెప్పగలం? మేమే తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ. డ్రైన్ లేటి కుళాయి లేటి ఆఖరికి ఈద్ బలి వేసే పరిస్థితి కూడా లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. ఇవాళ పంచాయతీలో ప్రెసిడెంట్ పరిస్థితి ఎలా ఉందంటే అగమ్యగోచరంగా ఉంది. అడుపు తినే పరిస్థితి ఉంది. చేపలు అమ్ముకున్నోడు ఒకడు, కూలిపోయాడు ఒకడు, ఇలా మేమేమో డ్రైన్లు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఉంది. మరి గతంలో చాలామంది సీఎంలు చూసాం, ఈ పరిస్థితి ఏ రోజు లేదు. ఆ రోజు డ్రైన్లు వేయాలన్నా రోడ్లు వేయాలైనా అలాగే బల్బులు వేయాలన్నా బ్రహ్మాండ పంచాయతీ నిధులతో చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. ఈవేళ మేమే సొంతంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే మేము పంచాయతీ సర్పంచం ఏమో తెలియదు, లేదా గ్రామ సేపర్లో ఏమో తెలియదు పరిస్థితిలో ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది బాబు? మీకు ఎలాగంటే ఉండొచ్చు కానీ మా ప్రజల కోసం మీ చేయికి తప్పట్లేదు. ఈ సూచనలు మరి ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే ఏం చెప్తాం, సిగ్గుపడుతున్నాం. ఈ సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎం ఇస్తున్నాం. మేము కూడా సర్పంచ్లుగా ఉన్నందుకు